ఇవిడి చంద్రబాబుతో ర్యాపో మెయింటైన్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. లేకపోతే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ చంద్రబాబుకి దూరంగా ఉంటేనే సస్టైన్ అవుతుంది. ఎందుకు? చంద్రబాబు ఓటు బ్యాంక్ కొలగొట్టాలి అది, అంతే కదా. అలా కొలగొట్టాలంటే బాబుతో కలిసి ఉంటే ఇంకా బాబు ఓటు రిటర్న్ ఎందుకు టర్న్ అవుతాడు? పోని బాబుతో కలిసి ఉంటే ఓటు టర్న్ అవడానికి అది పవన్ కళ్యాణ్ లాగేసుకుంటున్నాడు. అంటే ఓకే, ఈమెకి పార్టీ నడిపే అనుభవం లేక పార్టీ బలోపేతానికి ఈమె ఎంతవరకు సహాయపడుతుంది ఏంటనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో ఈమెకున్న అనుభవం, ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భం కానీ జాతీయ స్థాయిలో పార్టీ ప్రచార కార్యకలాపాల్లో కూడా పక్క రాష్ట్రాలు ఈమె కీరోలు పోషించిన సందర్భాలు కానీ, ఇప్పుడు పార్టీలు అన్నీ కలపడానికో పొత్తులు కుదర్చడానికో ఉపయోగపడుతున్నాయా? ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఇప్పుడు టీడీపీని దృష్టిలో పెట్టుకుని ఈమె వాడే అవకాశం ఉందా? అసలు అయ్యి దీనికి సంబంధం లేదు. ఇది ఆఫ్టర్ ప్రాంతీయ సమస్య, ప్రాంతీయ పార్టీ ఇష్యూ. జాతీయ స్థాయిలో కూడా ఈవిడ ఆ పొత్తుల వ్యవహారాలు చూసింది కాదు. పొత్తులు చూశారని అనట్లేదు, ఆ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఆ రిలేషన్స్ ఏమి లేవు ఆమెకి. ఏ పార్టీలతో ఉందని రిలేషన్? భారతీయ జనతా పార్టీలో నాయకురాలుగా ఉంది. ఇప్పుడు ఒక నడ్డాతో బాబు గారిని కూర్చోబెట్టాలంటే ఆవిడ ఆవిడ వల్ల అయింది. లోకేష్ ని తీసుకెళ్లి అమిత్ షా కూర్చోబెట్టాలని దగ్గర కూర్చోబెట్టాలంటే ఆవిడ వల్ల అయింది. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా అవలేదు కదా. లేదు, ఈ రెండు కూడా తప్పే. నడ్డాతో కూర్చోబెట్టడం అనేటువంటిది ఈవిడ పిలిచిన కార్యక్రమానికి గెస్ట్ గా వస్తే అదో ఫోటోకి వాడుకున్న తెలుగుదేశం. ఈవిడ చర్చలేం జరగలేదు. అప్పుడు తిరిగితే కనుక చెప్పేవాళ్ళు కదా.